తర్వాత ప్రశ్న రాహుల్ అడుగుతున్నాడు, బాయ్ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఉండేందుకు సరైన వయసు ఏది? రాహుల్కి బాయ్ఫ్రెండ్ కావాలా? అది చట్టబద్ధమే. అంటే నాకు తెలిసి పిల్లలందరికీ బాయ్ ఫ్రెండ్స్ లేదా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అవునా? మీకు 3-4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్స్ లేదా గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు. ఇప్పుడు మీరు ఫ్రెండ్ అనే ఆ పదానికి ఒక కొత్త అర్థాన్ని తగిలిస్తున్నారు. సరే, ఫ్రెండ్ అనగానే మనం వాళ్ళతో శారీరక సంబంధం కలిగి ఉండనక్కర్లేదు, అవునా? ఇది మీరు రకరకాల సమాజాల నుండి నేర్చుకున్న విషయం. అక్కడ శరీరమే ప్రాముఖ్యం. Where body is everything. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదివరకు అమెరికాలో మాత్రమే ఇలా ఉండేది, కానీ ఇప్పుడు అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. సంబంధం అని మీరంటే అందరూ శరీరానికి సంబంధించిందనే అనుకుంటారు. ఏ, నాకు మీతో సంబంధం లేదా? మీకు మీ తల్లిదండ్రులతో, స్నేహితులతో, టీచర్లతో సంబంధం లేదా? అవును. కానీ మీరు ఆ మాట అనలేరు. నాకు నా టీచర్తో సంబంధం ఉంది అంటే మీరు మీ టీచర్తో ఏదో చేయకూడని పని చేస్తున్నారని అనుకుంటారు. మనం ఎందుకు అలా అయిపోయాం? సమస్య ఏమిటంటే మీ మేధస్సుని మీ హార్మోన్లు ఆవహించేస్తున్నాయి. నేను మీరు నా ఫ్రెండ్ అని అంటే దాని అర్థం నేను మీ శరీరంతో ఏదైనా చేయాలా? హలో, అదొక్కటేనా? మీరు ఆడపిల్ల అయ్యి నా స్నేహితులైతే నేను మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని అనలేను, ఎందుకంటే దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే మనం శారీరక సంబంధానికి అతి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సింది, శారీరక సంబంధాల కంటే లోతైన సంబంధాలున్నాయి. మీరు మనుషులతో ఏమాత్రం శారీరక స్పర్శ లేకుండా ఎంతో గాఢమైన సంబంధాలు కలిగి ఉండొచ్చు, అవునా కదా? సరే, ఒకరితో మీకు శారీరక సంబంధం అవసరమైతే అది పర్వాలేదు, మీ ఇష్టం. కానీ అది పరిమితంగానే సాధ్యం. కానీ స్నేహం, సంబంధం అనేవి ఎన్నో స్థాయిల్లో ఎందరితోనో ఉండగలిగే అవకాశం ఉంది, సాధ్యమా కాదా? కొన్ని వేల మందితో లోతైన అనుభవం కలిగి ఉండడం సాధ్యమే. నాకు ఎంతో సన్నిహితమైన సంబంధాలున్నాయి. నేనిక్కడ కూర్చుని మీతో ఒక స్థాయిలో సాన్నిహిత్యం కలిగి ఉన్నాను. కానీ నేను సంబంధం అనగానే అక్కడ 2 శరీరాలు రుద్దుకోవాలని అనుకుంటారు. 2 శరీరాలు కలిసినప్పుడు కేవలం చర్మం మాత్రమే తాకుతుంది, అవునా? చర్మం అనేది మీ శరీరంలో అన్నిటికంటే బయట భాగం. అది సన్నిహిత సంబంధం ఎలా అవుతుంది? నేను దాన్ని సన్నిహితం అనుకోను. నేను మనుషులతో, వాళ్ళ మనసులతో, భావోద్వేగాలతో మాత్రమే కాదు, వారి అంతరంగాన్ని, వారి జీవ ప్రక్రియతో సంబంధం, వారిలో ఉన్న జీవం నాలో ఉన్న జీవంతో నిరంతరం అనుసంధానమై ఉంటుంది. అది సాన్నిహిత్యం అంటే, అదే నిజమైన సాన్నిహిత్యం అంటే. శరీరాల రాపిడి మనిషి జీవితంలో ఒకానొక సమయంలో అది అవసరం కావచ్చు, అది సరే. అది సరైనదా కాదా అనేది మనం నిర్ణయించడం లేదు, ఎవరిష్టం వారిది. కానీ స్నేహానికి దాన్ని మూలంగా చేసుకోకండి. మీ చుట్టూ ఉన్న ప్రతి అబ్బాయితో, అమ్మాయితో స్నేహంగా ఎందుకు ఉండలేరు? హలో, అయితే మీరు అడిగేది నేను ఏ వయసులో శారీరక సంబంధాల్లోకి వెళ్ళొచ్చు అనే కదా, ఇదేనా మీరు అడిగేది? సెక్షువల్లీ ఓరియంటెడ్ రిలేషన్షిప్స్, ఇస్ దట్ వాట్ యు ఆస్క్? కానీ నా ఉద్దేశంలో మీరు, మీకు ఈ ప్రపంచానికి చేయగలిగే ఒక పెద్ద ఉపకారం ఏంటంటే, దయచేసి ఈ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనే మాటలతో పిలవడం మానేయండి. ఇంకేమైనా పిలుచుకోండి. వాళ్ళని మీ ప్రేమికులనో, కామికులనో, ఏదో ఒకటి పిలవండి. ఎందుకంటే స్నేహితుడు, ఆ స్నేహితుడనే పదాన్ని శరీరం నుంచి వేరు చేయాలి, అది చాలా ముఖ్యం. లేకపోతే స్నేహాలు ఇక ఉండవు, అందరూ ఇలా ముడుచుకుని ఉండిపోతారు. ఎందుకంటే ఆవిడ నా ఫ్రెండ్ అనంటే ఆవిడ భయపడుతుంది అనవసరంగా, అవునా కాదా? నేనేవండి, మీరు నా ఫ్రెండ్ అంటే ఆవిడ భయపడతారు, ఏం చేస్తాడో ఏంటో, నేను ఎలా తెలిసి ఇతనికి అని అనుకుంటారు. ఫ్రెండ్ అనే మాటని శరీరం నుంచి వేరు చేయండి, అది చాలా ముఖ్యం. అంతటా స్నేహాలు జరగనివ్వండి. సరే, శారీరక సంబంధాలు ఎవరితో ఒకరితో జరుగుతాయి, అది మీ ఇష్టం. Another individual, that's different, that's your choice. ఏ వయసులో?
మీరు చదువుకుంటున్న సమయంలో గనక మీరు కొన్నింటిపై సామర్థ్యం సాధించలేకపోతే నన్ను నమ్మండి, మీ సొంత శరీరం, మీ మనసే మిమ్మల్ని జీవితాంతం కింద పడుతూ ఉండేలా చేస్తాయి. మీరు వాటిని నియంత్రించరు, అవి మిమ్మల్ని నియంత్రిస్తాయి. అది జరగకూడదు. జీవితంలోని ఈ దశలో మీరు మీలో మీరు అత్యుత్తమ స్థాయికి సంపూర్ణంగా ఎలా ఎదగాలి అనే ప్రాథమిక విషయం మీద దృష్టి పెట్టండి. జీవించడానికి ఇప్పుడే తొందరపడకండి, తర్వాత అది జరుగుతుంది. దాన్ని మరీ ముందుకు తెస్తే మీరు హాయిగా జీవించలేరు. మరీ తొందరగా జీవించాలని ప్రయత్నించకండి. నేను మీకు నీతులు చెప్పి అది చేయండి ఇది చేయండి అని చెప్పేవాడిని కాను. ఎవరికైనా అది తప్పని అవసరం అని అనిపిస్తే చేసుకోవచ్చు, కానీ అందరూ దాన్నే ఒక ట్రెండ్గా మార్చకండి. మీరు కాలేజీలో చదువుతుంటే మీరు ఖచ్చితంగా శారీరక సంబంధాలు ఉండాలని అనుకోకండి. అటువంటి నిర్బంధం ఏమీ వద్దు. అలాంటి నియమం ఏం లేదు, ఇలాగే ఉండాలని ఏమి లేదు. అది లేకుండా కూడా ఎదగవచ్చు. నేను ఈ విషయం ఇదివరకు చెప్పాను, కానీ నేను మీకు ఇది చెప్పాలి. మామిడి రైతుల్లో ఒక పద్ధతి ఉంది. భారతదేశంలో రైతులకి ఇది అలవాటే. ఒక మామిడి చెట్టు కనుక నాటితే ఒక 12-14 మాసాల్లో ఆ ఋతువు రాగానే అది పూతకు వస్తుంది. మామిడి రైతు ఎంతో జాగ్రత్తగా వచ్చిన ప్రతి పువ్వును తుంచేస్తాడు, ఎందుకంటే దాన్ని అలా వదిలేస్తే అది పండవుతుంది. ఆ చిన్న మొక్క నుండి 1-2 పళ్ళు వస్తాయి అంతే. అదే దాన్ని 4-5 ఏళ్ల పాటు రానియకుండా పూత తుంచేస్తే అది నిండుగా పూత పూసి పూర్తి కాపు కాస్తుంది. మొదటి పూతకే కాపు కాసిన మొక్కలు ఎప్పటికీ సంపూర్ణంగా చెట్లుగా ఎదగలేవు. ఒక మామిడి రైతుకి ఈ జ్ఞానం ఉంది, కాబట్టే అతను ప్రతి పువ్వుని తుంచేస్తాడు. అలాగే ఒక మనిషి కూడా జీవించాలని తొందరపడకూడదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు జీవించడానికి ప్రయత్నించే ముందు మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే అప్పుడు మీ జీవితం హాయిగా నడుస్తుంది. మీరు ముందే జీవించడం మొదలు పెడితే అది జీవితాంతం ఎక్కలేని కొండగా మారుతుంది. రేపు ఎన్నో సమస్యలు వస్తాయి. మీరు వెస్టర్న్ యూనివర్సిటీస్కి వెళ్ళినట్టయితే, మొన్ననే నేను రాస్ బిజినెస్ స్కూల్లో చూశాను. గత వారం రాస్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్ళాను నేను. మీరు చూస్తే నాకు ఆ నిష్పత్తులు ఏవీ తెలియదు, కానీ నాకు చాలామంది చెప్పారు. మీరు చూసినా కూడా మీకు తెలిసిపోతుంది. అక్కడున్న 3 వంతుల మొహాలు ఇండియన్స్, చైనీస్ వారివే ఉంటాయి. సుమారు 40% మాత్రమే కకేషన్లో లేదా వైట్ అమెరికాలో ఉంటారు. ఆ దేశంలో ఎక్కువ ఉండేది వాళ్లే అయినా కూడా. ఇలా ఎందుకు జరుగుతుందంటే, భారతీయ కుటుంబాలు చైనా కుటుంబాల్లో పిల్లలకి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. వారికి ఒక 20-25 ఏళ్ళు వచ్చేదాకా తల్లిదండ్రులతోనే ఉండాలి, యూనివర్సిటీ చదివయ్యేదాకా ఉంటారు. కానీ వైట్ కుటుంబాల్లో మాత్రం 18 ఏళ్ళు రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ పార్ట్నర్స్తో కలిసి ఉంటారు. వాళ్ళు భావోద్వేగాల్లో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళ భాగస్వాములను చూసుకోవాలి వాళ్ళు. దానికి కాస్త డబ్బులు సంపాదించాలి. లైబ్రరీకి వెళ్లేందుకు టైం ఉండదు, చదివేందుకు టైం ఉండదు. అక్కడ టాపర్లందరూ ఇండియన్లో, జూయిష్లో లేదా చైనా వాళ్ళు అయి ఉంటారు. అమెరికాలో ఉన్న యూనివర్సిటీలు అన్నీ చూసుకొని కావాలంటే దీని అర్థమేంటి? అమెరికాలలో చాలామంది కనీసం యూనివర్సిటీ చదువులు కూడా పూర్తి చేయడం లేదు. దానికి కారణం ఒక బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉండడమే. దాంతో ఏదీ సాఫీగా సాగదు. ఎన్నో అవాంతరాలు, బాధలు, ప్రతిరోజు ఏదో ఒక సమస్య. ఇదే జరిగేది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితంలోని సమయంలో మీ శక్తి తారస్థాయిలో ఉంటుంది. మీ జీవితంలోని ఈ స్థాయిలో మీరు కనుక సరైన దృష్టి, సమతులనం కలిగి ఉంటే ఈ శక్తి ఒక అద్భుతంగా పరివర్తనం చెందుతుంది. కానీ ఈ స్థాయిలో కనుక మీరు సరైన దృష్టి, సమతులనం తీసుకురాలేకపోతే అది సహజంగా మీకు వచ్చేటప్పటికీ మీలో అదే శక్తి మిగిలి ఉండదు. ఈ విషయం యువతకి అర్థం కాదు. ఇదే స్థాయి, శక్తి, బలం వాళ్లలో ఎప్పటికీ ఉంటుందని అనుకుంటారు. అలా కానే కాదు, అంతా మారిపోతుంది. ఇదంతా కూడా ఒక 8-15 ఏళ్ల పాటు మాత్రమే. 14-30 ఏళ్ల దాకా మీలో శక్తి ఒక ప్రపంచంలో ఉరకలేస్తుంది. ఆ సమయంలో కనుక మీరు దాన్ని ఎలా నిర్వహించాలో, ఎలా సమతులనంతో ఉంచాలో నేర్చుకుంటే మీ జీవితానికి ఒక నిశ్చిత దృష్టి తీసుకువస్తే ఈ జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో, స్థాయిలో పనిచేస్తుంది. అది చేయకుండా మీరు జీవించడానికి తొందరపడితే మాత్రం మీకు అదొక పెద్ద ఎక్కలేని కొండగా మారుతుంది. మీరు గమ్యం చేరరని కాదు, చేరొచ్చు, కానీ అనవసరపు పోరాటాలు చేయాలి.
అది వ్యక్తిగతమైన ఎంపిక. ఎవరికైనా అంత గట్టి శారీరక నిర్బంధం ఉంటే వాళ్ళు అది చేసుకోవచ్చు, దాన్నే ట్రెండ్గా చేయకండి. కానీ కాలేజ్కి వెళ్ళే ప్రతి వారికి శారీరక సంబంధం ఉండాలి అంటే అది అవసరం లేదు.